వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వన్ టైం సెటిల్మెంట్ అని గృహ నిర్మాణదారుల నుంచి ప్రభుత్వం బలవంతంగా వసూళ్లు చేపట్టడం తగతని బండారు అన్నారు గతంలో గృహ రుణాలు తీసుకున్న లబ్ధిదారులను 10,000 పేరు మార్పు జరిగితే 20,000 కట్టాలని అధికారులు వేధించడం చాలా దారుణమని అన్నారు కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరూ ఎవరు కూడా ఓటీఎస్ రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చంద్రబాబు నాయుడు పత్రికా ముఖంగా హామీ ఇచ్చారని సత్యానందరావు తెలిపారు బలవంత వసూలు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన ఒక ఇల్లు కూడా కట్టలేదు గతంలో ఏనాడో 1983 నుంచి ఎన్టీ రామారావు హయాం నుంచి ఎప్పటివరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చే వరకు కట్టినటువంటి గృహాలని రెగ్యులర్ గా చేస్తామంటూ మరి పేద ప్రజల్ని జీడిపి తినేలాగా వాలంటీర్ని అధికారిని ఉపయోగించి బలవంత వసూళ్లు చేయడానికి ప్రయత్నించడాన్ని చాలా ఘోరమైన విషయంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక రూపాయికి ఆ పక్క గృహాలన్నీ కూడా నేను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడం జరిగింది అసలు రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం లేదు ఆనాడే పట్టాలు అవ్వడం జరిగింది వారసి పట్టాలు అవ్వడం జరిగింది పేద ప్రజలందరూ ఇల్లు కట్టుకున్నారు దశాబ్దాలు తరబడి ఆ ఇళ్లలో ఉంటున్నారు ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా సబ్సిడీ పోనున్న రుణం ఉంటే దాన్ని మాఫీ చేయడం జరుగుతుందని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెప్తా వచ్చాయి కానీ ఈనాడు కేవలం డబ్బుల కోసం ఈ ప్రభుత్వానికి నిధులు కావాలని పేద ప్రజలను ఇబ్బందులు పాలు చేసే విధంగా బలవంతంగా వసూలికి పాల్పడటం అందులో డాక్టర్ గ్రూప్ డబ్బులు తీసుకుంటామని చెప్పడం లేదా పెన్షన్లు కూడా ఆపేసి మీరు ఈ డబ్బులు చెల్లించాలని చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్యగా నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ప్రకటించడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఓటీఎస్ కింద గతంలో నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం ద్వారా నిర్మించుకున్నటువంటి గృహాలకి ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగానే ఆ యొక్క ఏదైనా ఉంటే మాఫీ అప్పులు ఎవరన్నా మాఫీ చేసి ప్రతి ఒక్కరికి కూడా హక్కు అనేది తగ్గరపడేలాగా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది